అండి. సో నేను ఇప్పుడు మాట్లాడచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హార్ట్ఫుల్లీ సింపతైజ్ అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ వాట్ నీలిమ గారు ఈస్ గోయింగ్ త్రూ రైట్ నౌ. బట్ ద థింగ్ ఇస్, నాకు ఇప్పుడు వచ్చి ఇలా ఇలా కూర్చుని మీ గురించి మాట్లాడాలంటే నాకు ఇబ్బందిగా ఉంది బికాస్ ఆఫ్ యువర్ కండిషన్. బట్ యూ లెఫ్ట్ మీ నో చాయిస్ అండి. ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీరు నా మీద చాలా అలిగేషన్స్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వద్దాం. అండ్ సార్ ముత్ సార్, నేను మొన్న మీకేదో డబ్బులు ఇచ్చి అండ్ మిగతా వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి చేశారంట, ఎంత సార్? నాకు కూడా చెప్పండి. నా జీవితంలో మిమ్మల్ని చూడడం మొదటిసారి ఇదే, లైఫ్ లో మిమ్మల్ని మొదటిసారి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను మూర్తి గారిని కలుస్తున్నానండి. యూ షుడ్ నో ఆల్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఈజీ, జస్ట్ ఇలా అనేయచ్చండి, మాట్లాడడం చాలా ఈజీ, తప్పించుకోవడం, స్కిప్ చేయడం, జంపుకోవడం చాలా ఈజీ. బట్ ఆ ఫ్యాక్ట్స్ని తర్వాత ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ మీటింగ్ అండ్ యా. అంటే కౌశల్ని కలిసి ఇదే షోలో ఇంతకు ముందు కౌశల్ నాతో ఫోన్లో కూడా మాట్లాడారు. మొన్న వాక్ చేస్తా అన్నప్పుడు కూడా కవరేజ్ పంపంటే పంపించా, మీతో నేను మాట్లాడలేదు. అదే, మిమ్మల్ని నేను చూడలేదు ఇప్పుడు. దట్స్ వాట్. సో నాకు మొన్న చాలా షాక్ అని, అంటే ఈరోజు మార్నింగ్ నేను చూసినప్పుడు నాకు చాలా షాక్ అనిపించింది. అంటే నేను ఇవన్నీ మొన్న కూడా జరిగినప్పుడు, సార్ ఐ వాంట్ టు సే వన్ థింగ్, కౌశల్ గారు నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక్క ప్లేస్లో, ఎనీ వన్ ప్లేస్, ఇది ఇంటర్వ్యూస్ో లేదా ఎక్కడైనా, నా పర్సనల్ ఇంటర్వ్యూస్ో నా ఫ్యాన్స్ మీట్లోనో ఎక్కడైనా మీరు ఆన్ రికార్డ్ నేను మిమ్మల్ని ఒక్క మాట అన్నది చూసారా? వన్ వర్డ్ మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన చూసారా మీరు? బట్ మీరు ఫస్ట్ డే యాజ్ యూ కేమ్ అవుట్ యూ సెడ్ దాట్. ఏమన్నారు సార్ మీరు? టెన్ మంత్స్ ఆ క్లిప్ ఉండాలి సార్, ఆ క్లిప్ ఉంటే ఇఫ్ ఇట్స్ దేర్ జస్ట్ ప్లే. 10 months కేర్ టేకర్గా ఉండడం సరిపోయింది. తను నాకు ఎప్పుడు కాంపిటీషన్ అనుకోలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆస్ట్రేలియాలో మీరు నా గురించి ఏదో చెప్పమంటే హీస్ మూడీ ఇలాంటిది ఏదో చెప్పారు. అండ్ దెన్ లేటెస్ట్ పోస్ట్, మీరు ట్విట్టర్లో నా గురించి పోస్ట్ చేస్తూ, అంటే నా ఫోటో మొన్న వచ్చిన వాళ్ళతో ఉన్న నా ఫోటో పోస్ట్ చేస్తూ మీరు, నేను ఇలాంటి ఫూల్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అంటే ఈవెన్ మీరు నా పిక్చర్ పోస్ట్ చేశారు కాబట్టి ఈవెన్ ఐ షుడ్ ఫీల్ ఇట్స్ మీ కదా, దట్స్ వాట్ ఐ షుడ్ ఫీల్ కదా. సో ఇలాంటి ఫూల్స్కి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నారు. సార్ అసలు నేను ఈ రోజు దాకా మిమ్మల్ని ఒక్క మాట అన్నానా సార్? నాకు అర్థం కాదు. వచ్చిన దగ్గర నుంచి నా పనిలో నేనున్నాను, నా గోల్లో నేనున్నాను, నాకంత టైం అండ్ నాకంత ఇంట్రెస్ట్ కూడా లేదు సార్. నాకు నిజంగా సార్, ఒక మనిషి నచ్చకపోతే ఐ విల్ నాట్ టాక్ టు హెమ్, ఐ విల్ స్టే అవే, నా పనులు నేను చూసుకుంటా. బట్ ఇవన్నీ చేసి ఈరోజు అలిగేషన్స్ చేశారు. అండ్ ఈయనే ఆయన విధంగా ఆయన ట్రోల్ చేస్తుంటే వాట్ విల్ హిస్ ఫాలోవర్స్ డూ సార్? మా అన్న ఒక మాట అన్నాడు, నేను రెండు మాటలు అనాలి, దట్స్ వాట్ హీస్ షోయింగ్ కదా సార్. సో ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏదో ట్రోలింగ్, నా మీద ట్రోల్ జరిగింది, 2 రోజులు నేను నిద్రపోలేకపోయాను అన్న మాటలు ఉన్నాయి కదా సార్. 113 రోజులు అండ్ ఆఫ్టర్ కమింగ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మా ఫ్యామిలీస్ మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ మా ఫ్రెండ్స్, మేమంటే ఒక ఇంట్రెస్ట్ పెంచుకునేవాళ్ళు, వీళ్ళందరూ ట్రోల్ అయిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? మీరు ఈరోజు ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేయిస్తున్నారు అది ఇది అని. సార్ మీరు హౌస్ నుంచి బయటకు రాగానే ట్రోలింగ్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఒకటి ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ని మనం ట్రోల్ చేద్దని, ఐ మీన్ ప్రజల్ని మనం ట్రోల్ చేద్దని చెప్పలేము, ఎందుకంటే అది వాలి. ఓకే, మళ్ళీ ట్రోల్ చేయడం చేయొద్దని చెప్పలేము, వాలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ ని మనం ట్రోల్ చేద్దని, ఐ మీన్ ప్రజల్ని మనం ట్రోల్ చేద్దని చెప్పలేము, ఎందుకంటే అది వాలి. ఎందుకు చెప్పలేరు సార్? అదొకటే కాదు, ఈరోజు చెప్పారుగా. నోనో, ఆయన ట్రోల్ చేయండి అని ఇండైరెక్ట్ గా చెప్పిన ఆడియో ప్లే చేస్తా చూడండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ మీరందరూ కొంచెం డల్ అయినట్టున్నారు. ఏంటో మరి గైస్, కమ్ ఆన్ యార్, ఐ హావ్ యువర్ ఎనర్జీ అండ్ యువర్ ఆల్ మై ఎనర్జీ. మీరు యాక్టివ్గా ఎనర్జీగా ఉంటేనే నాకు ఎనర్జీ వస్తుంది, నాకు బూస్ట్ వస్తుంది. ఐ థింక్ యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. అండ్ యూట్యూబ్లో
మన ఆర్మీ గురించి కానీ మన గురించి కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఒకప్పుడు రిప్లైస్ యాక్టివ్గా ఉండేవి, బట్ ఈ మధ్యన డెబేట్ రూపంలో వచ్చిన వీడియోలో ఐ కాన్ ఫైండ్ ఎనీ మోర్ రిప్లైస్. ఐ డోంట్ నో వై డల్ అవ్వద్దు, బికాస్ మీరు ఎంత యాక్టివ్ ఉంటే నాకు అంత యాక్టివ్నెస్ వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. సో లెట్స్ ఫైర్, కమ్ ఆన్ గాయస్, యూ యూ లెట్స్ ఫైర్, కమ్ ఆన్ గాయస్, యూ క్యాన్. సో బై దిస్ యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ కౌశల్ గారు, ట్రోల్ అనేది ఎవరు తప్పు చేసినా అంటే తప్పు చేసినా అని అనిపించినా ఎవరికి ఇష్టం వచ్చిన పర్స్పెక్టివ్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు చేస్తారు. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేయలేరు, దే ఆర్ యువర్ ఫ్యాన్స్. అండ్ సార్ నాకు అర్థం కాదు, మీ ఎక్స్ కౌశల్ మెంబర్స్, మీరు అన్నట్టే ఎక్స్ కౌశల్ మెంబర్స్ వాళ్ళు ఒకప్పుడు మీ ఫ్యాన్స్, దే వర్ సో హార్డ్ కోర్ ఫ్యాన్స్ దట్ మీకు మీరుగా మీ ఇన్స్టాలో వాళ్ళ పిక్చర్స్ ఉన్న ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. షుడ్ ఐ యు వాంట్ మీ టు షో దాట్? యా ఎస్, ఇక్కడ పంపించారు కౌశల్ మంద. కౌశల్ మంద మీ ఇన్స్టాలో రాశారు, కౌశల్ మంద, కౌశల్ ఆర్మీ కోర్ టీమ్ ఆల్ ది బెస్ట్, యు ఆల్ ఫార్మ్డ్ కౌశల్ ఆర్మీ వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్, నౌ ఐఎమ్ కీపింగ్ దిస్ ఆర్మీ ఇన్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ టేక్ కేర్, ఎట్ యువర్ బెస్ట్, లవ్ యూ ఆల్ అని మీరు ఒక ఫోటో పెట్టారు. ఆ ఫోటోలో ఉన్నది ఈరోజు మీరు ఆరోపణలు చేస్తూ కుక్కలు మరుగుతాయి గొర్రెలు అన్నటువంటి శేషు, సంతోష్, ఇమామ్, మీ దగ్గర ఉన్న కోర్ టీమ్, మీరు అనౌన్స్ చేసిన కోర్ టీమ్, వాళ్ళు వచ్చి మాకు మీ మీద కొన్ని ఆరోపణలు చూపిస్తే అవి పకోడీ కాగితాలా? వాళ్ళు మేము క్రియేట్ చేసామా? తనీష్ క్రియేట్ చేశారా వాళ్ళని? మీరు పంపించారా? అదే సార్, ఇంకొక విషయం ఏంటంటే దెర్ ఇస్ అ పిక్చర్ ఇన్ దాట్ దట్ శ్యామల గారు వాళ్ళతో కూడా సేమ్ శేషు అండ్ వీళ్ళు శ్యామల గారు ఏదో ఈవెంట్కి వెళ్ళి ఆవిడ ఏదో క్యాబ్లో వెళ్తా అంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు అయ్యో మేమేమున్నాం కదండి అని చెప్పి ఆవిడ్ని వాళ్ళ కారులో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి దే టుక్ పిక్చర్ అండ్ ఇట్ వాజ్ రెస్పెక్ట్ గివెన్ టు హర్ బీయింగ్ ఎ లేడీ. ఆవిడ ఎంత సంతోషపడ్డారో అండి, కౌశలాన్ని వాళ్ళు కలిసారు, కలిసినప్పుడు చెప్పారు కౌశలాన్ని వాళ్ళు కలిసారు, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండి, చాలా దే టుక్ కేర్ ఆఫ్ మీ, దే డ్రాప్ మీ ఇన్ ఎయిర్పోర్ట్ అని. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ ద పిక్చర్ హీ పోస్టెడ్ సార్. నేను కర్నూల్ అంటే మంత్రాలయం వెళ్ళాలనుకున్నప్పుడు, నేను కర్నూలు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను దగ్గరుండి మొత్తం ఏది అక్కడ అంటే ఐ డోంట్ నో మంత్రాలయం, ఫస్ట్ టైం సార్ నేను వెళ్ళింది అక్కడ, దేవుడి దగ్గర ఇదంతా ఉంటుంది కదా, సో అది ఫస్ట్ టైం నేను వెళ్ళాను. దే హెల్ప్ మీ డూయింగ్ దట్, ఓకే, దగ్గర దేవుడి దగ్గర వరకు తీసుకెళ్ళి అక్కడ సరిగ్గా దండం పెట్టుకునేలాగా అక్కడ తీసుకున్న పిక్చర్ సార్. అండ్ ఆయన ఏదో ఏదో శోధించి పరిశోధించి వేసినట్టు ఈరోజు ఆ ట్విట్టర్లో పోస్ట్ చేశారు దట్ అంటే ఇతంతా ఉన్నాడు అని. అంటే నేను పోస్ట్ చేశాను సార్ నా ఇన్స్టాలో, ఐ విల్ షో యూ. అవును, కొత్తగా వాళ్ళు చూసేసింది ఏం లేదు, అయిపోయింది బిగ్ బాస్ హౌస్ లో అయిపోయిందండి పార్టిసిపెంట్స్, ఆ తర్వాత అయిపోయింది. సో ఇది పోస్ట్ చేసి దే వాంటెడ్ టు సే దాట్ తనీష్ దగ్గరుండి చేయించాడు సార్. నాకు అర్థం కాదు, హీ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ అరే నా ఫ్యాన్స్ అందరితో కలుస్తున్నారు, వాళ్ళు కూడా మన గురించి పాజిటివ్గా అనుకుంటారు కదా, దిల్ ఫీల్ హ్యాపీ. అండ్ అందరు ఫ్యాన్స్ కలిస్తే రేపు పొద్దున్న గొడవలు ఉండవు కదా.